రామాపురంలో రాజయ్య అనే పెద్దాయన ఉండేవాడు. రాజయ్య భార్య సావిత్రి పరమ గయ్యాలి. రాజయ్య రోజు తన భార్యతో వేగలేక అలా ఇంటి నుంచి బయటకొచ్చి తిరుగుతూ ఉండేవాడు. దారిలో కనిపించే ప్రతి ఒక్కరితో మాటలు కలుపుతూ కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు రాజయ్యను తన భార్య సావిత్రి సంతకు పంపింది. ఆ రోజు, ఇదిగో మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, పుచ్చులు పట్టిన కూరగాయలు తీసుకురాకండి, సొరకాయ తీసుకురావడం మర్చిపోకండి, అలాగే నాకు ఎంతో ఇష్టమైన జిలేబీలు తీసుకురండి, సరేనా? అబ్బబ్బా సరేలేవే, చెప్పి చచ్చావుగా, తీసుకురాకుండా ఉంటానా? అవి తీసుకురాకుంటే నన్ను ఇంట్లో ఊపిరి పీల్చనివ్వవుగా. ఈ మాటలకేం తక్కువ లేదు, వెళ్ళి పని చూసుకురండి. అలా సావిత్రి దగ్గర నాలుగు మాటలు పడి రాజయ్య బయటపడతాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత ఏదో కొత్త లోకంలోకి వచ్చినంత సంతోషపడతాడు. ఆ రోజు సంతలో తన భార్యకు కావలసినవన్నీ తీసుకుంటాడు. ఇక చివరగా తనకు ఒక మాట్లాడే చిలుక కనిపిస్తుంది. చిలుకలు అమ్మే సుందరం ఎంతో హుషారుగా బేరాలు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటయ్యా సుందరం, ఈ చిలుక నాకిస్తావా? ఇది అవునండి అంటూ భలే చక్కగా మాట్లాడుతుందే. నేనేం దాన ధర్మాలు చేయట్లేదు, దాని విలువ 500 రూపాయలు, డబ్బులిచ్చి పట్టుకెళ్ళండి. ఏంటేంటి 500? అంత డబ్బు నా వద్ద లేదు, పైగా నా భార్య పరమ గయ్యాళ్ళి, దీన్ని కొని తీసుకెళ్ళానంటే ఇక నన్ను అది వదిలిపెట్టదు. సరైతే మీ ఇష్టం, ఇక మీరు దయచేయండి. రాజయ్య చిలుకను చూస్తూ నిరాశగా ఇంటి దారి పట్టుతాడు. రాజయ్య పరిస్థితిని చూసి సుందరానికి ఒక ఆలోచన వస్తుంది. డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో రాజయ్య వెంటే నడుస్తాడు. కొంతసేపటికి రాజయ్య తన ఇంటికి చేరుకుంటాడు. ఇంతలో రాజయ్య వెనకాలే వచ్చిన సుందరాన్ని చూసి సావిత్రి హడావుడి చేస్తుంది. ఏంటండి, మీకెన్నిసార్లు చెప్పాను ఇంటికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావద్దని, అయినా మీరు ఈ చిలుకలు అమ్మేవాడిని పిలుచుకొచ్చారే. నేనా? నా వెంట ఎవరిని తీసుకురాలేదే అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు. ఇంతలో అక్కడ సుందరం తన చిలుకతోటి ఉంటాడు. వాణ్ణి చూసి రాజయ్యకు కోపం తన్నుకొస్తుంది. ఏంటయ్యా, నేను చిలుకను కొన్నాను చెప్పాను కదా, మళ్ళీ నా వెంట వచ్చావే, పదయ్యా బయటికి నడు. నేను మీకోసం రాలేదండి, మీ భార్య గారితో మాట్లాడడానికి వచ్చాను. నా భార్యతో నా ముందే ఏం మాట్లాడతావయ్యా, అది అసలే గయ్యాళ్ళది, దాని నోట్లో పడితే మాడి మెసి అవ్వడం ఖాయం. మీరు మీ భార్యను తిట్టిన విషయాలన్నీ నేను చెప్పేస్తాను, ఇప్పుడు తిడితే నువ్వు కూడా చెప్తాను. అఘోరించావులే, ఆ విషయాలు దాంతో చెబితే నీకేంటి లాభం? పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నావా ఏంటి? ఏందయ్యా నువ్వు, నీకేం కావాలని ఎలా చేస్తున్నావు? నాకు డబ్బులు కావాలండి, 100 రూపాయలు ఇస్తే గానీ నేను కదలను. అమ్మో, నా భార్య నన్ను డబ్బులు లెక్క అడుగుతుందయ్యా, నువ్వేమో ఇలా నన్ను బెదిరిస్తున్నావు, ఏం చేస్తామంటావు చెప్పు. రాజయ్య సుందరి అలా మాట్లాడుకుంటూ ఉండగా సావిత్రి గుడ్లూరిమి చూస్తూ ఉంటుంది. ఆ మాటలేంటి, ఆ గుసగుసలేంటి, ఏదో దేశ రహస్య విషయాలు చెప్పుకునే విధంగా ఉన్నారే. అదేం కాదు సావిత్రి, పాపం వీడికి కాస్త భోజనం కావాలంట, అది అడుగుదామనే ఇలా వచ్చాడు. చచ్చిన రూపాయి ఇవ్వద్దు, వీడెవడండి మనల్ని డబ్బులు అడగటానికి, వీడి మొహం మండ, కాకులెత్తుకుపోయే మొహం వాడు. ఏంటి చెప్పేమంటావా? నువ్వు పదరా మగడా, ఇదిగో 100 తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ రాజయ్య తన భార్యకు తెలియకుండా చేతిలో 100 కాగితం పెట్టి సుందరాన్ని వెళ్ళమంటాడు. ఆ సమయంలో సుందరం ఇంకాస్త స్వార్థంగా ఆలోచిస్తాడు. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారులా ఉన్నారు, మీ భర్త మిమ్మల్ని అనరాని మాటలు అన్నారమ్మా, నా గుండె పగిలి మీతో ఆ విషయాలు చెబుదామని వచ్చాను. అరే సుందరం, పరాచకాలు ఆడకరా, 100 అందింది కదా, ఇక బయలుదేరరా స్వామి. ఆగండి, మీరు నన్నేమేం మాటలు అన్నారో నాకు తెలియాలి. సుందరం నువ్వు చెప్పురా. ఇదిగో 200 తీసుకో, నా భర్త ఏమన్నాడో చెప్పు ఫస్ట్. ఏం చెప్పమంటారమ్మా, మీరు ఒక గయ్యాళ్ళని, మీతో భరించలేక చస్తున్నానని అన్నారమ్మా, అంతేకాదు మీ నోట్లో పడితే మాడి మసి అవ్వడం ఖాయమని అన్నారమ్మా. అమ్మో అమ్మో అమ్మో, అన్నేసి మాటలు అన్నాడా ఈ దొంగ సచ్చినోడు, ఈ మాడి మసైపోను. నేను అలా మాట్లాడలేదే, వీడే ఏదో గొడవ పెట్టాలని అలా చూస్తున్నాడు, నేను అలా అన్నట్టు సాక్ష్యమేంటి? ఇదిగో నా చిలకే ఉంది కదా, ఎరా చిలక, ఈ అయ్యగారు అమ్మగారిని బండబుత్తులు తిట్టారు కదా. అవునండి అవునండి. చిలుక అలా చెప్పంగానే సావిత్రికి కోపం తన్నుకుని వస్తుంది. ఆవేశంలో తన భర్త రాజయ్యను లాక్కుని ఇంట్లోకి వెళ్ళి కొడుతుంది. భార్య చేతిలో తన్నులు తిన్న రాజయ్య బయటకు వచ్చేసరికి సుందరం
డబ్బులు లెక్క పెట్టుకుంటూ మురిసిపోతాడు. రాజయ్యకు ఆ రాత్రంతా నిద్ర పట్టదు. అలా వారం రోజులు గడుస్తుంది. మళ్ళీ సంత రోజు రానే వస్తుంది. రాజయ్య ఈసారి సంతకు వెళ్లి కూరగాయలన్నీ కొంటాడు. సంతలో ఉన్న సుందరాన్ని గమనిస్తాడు. ఆ రోజు వ్యాపారం అవ్వగానే సుందరం తన ఇంటికి బయలుదేరుతాడు. రాజయ్య కూడా సుందరం వెనకాలే వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక చిలుకతో సుందరం చాలా సంతోషంగా మాట్లాడుతాడు. ఇదిగో చిలుక, నీకు అవునండి అవునండి అనే మాట తప్ప ఇంకేదీ రాదని ఎవ్వరికీ తెలియదు. ఆ మాటలే నాకు చేతి నిండా డబ్బులు పడేలా చేస్తున్నాయి. ఈ రహస్యం మన మధ్య ఉండాలి. ఈరోజు నాకు వచ్చిన డబ్బుల్లో నీకు మంచి జామకాయలు తీసుకొచ్చాను. కడుపు నిండా తిని బజ్జమ్మా. రేపు ఉదయాన్నే ఆ రాజయ్య ఉండే చోటుకు వెళ్ళి ఆ చుట్టుపక్కలే ఇంకొన్ని ఇళ్లలో భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టేస్తాను, డబ్బులు పట్టేస్తాను అంటూ సుందరం సంతోషంగా తన చిలుకతో చెప్పి నిద్రపోవడానికి పరుపు సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. సుందరం దుర్బుద్ధి చాటు నుంచి చూస్తున్న రాజయ్యకు అర్థమవుతుంది. ఇక తన ఇంటికి వెళ్తూ సుందరం గురించి ఆలోచిస్తాడు. తనకు జరిగిన బాధ ఇంకెవరికీ జరగకూడదని అనుకుంటాడు. వెంటనే ఇంటికెళ్లి కూరగాయల్ని తన భార్య దగ్గర ఇచ్చేసి వీధిలోకి వచ్చి చూస్తాడు. అప్పుడే రాజయ్యకు ఒక మంచి ఆలోచన వస్తుంది. తన వీధిలో ఉన్న ప్రతి ఇంటిలో రాత్రికి రాత్రే ఒక్కో వస్తువు దొంగిలించేస్తాడు. ఆ వస్తువులన్నింటినీ తన ఇంటి పెరట్లో దాచుతాడు. మరుసటి రోజు తను ఏమీ తెలియనట్లుగా ఉంటాడు. ఇంతలో సుందరం తన చెలుకతో ఆ వీధిలోకి రాగానే చాలా మంది దొంగతనం జరిగిందని విచారిస్తూ ఉంటారు. అందరూ వినండి, ఆ దొంగ ఎవరో నేను తెలుసుకున్నాను. ఈ వీధిలో ప్రతి ఇంట్లో దొంగతనం చేసింది ఇదిగో ఈ వెదవ సుందరంగాడే. నేనా? నేనసలు ఇక్కడికి ఇప్పుడే రావడం. అయినా నాకు దొంగతనం చేసే అలవాట్లేదు. నోర్మీరా వెదవ, నీ వంకర బుద్ధులు నా దగ్గర చూపకు. నువ్వే దొంగతనం చేసావని నేను కనిపెట్టాను. ఇప్పుడే రుజువు చేస్తాను. ఎలా రుజువు చేస్తావు? ఇదిగో నీ చిలుకే అసలు విషయం చెబుతుంది. ఇదిగో చిలుక, నీ సుందరమే కదా ఇక్కడ అన్నిళ్లలో దొంగతనం చేసింది. చూసారా, చిలుక కూడా ఒప్పుకుంది. ఆ దొంగతనం చేసిన వస్తువుల్ని మా ఇంటి పెరట్లో దాచేశాడు కదా, నిజం చెప్పు. చిలుక అలా చెప్పంగానే ఆడవాళ్ళంతా కలిసి సుందరాన్ని చితుక బాధేస్తారు. అందరూ రాజయ్యను మెచ్చుకుంటారు. సావిత్రి కూడా తన భర్తను పొగుడుతుంది. సుందరం మాత్రం తాను చేసిన తప్పుకు ప్రతిఫలం దక్కిందని బాధపడి ఇంటి దారి పడతాడు. రాజయ్య సుందరానికి సరైన గుణపాఠం చెప్పడంతో ఆనందపడతాడు.